రైతు రుణమాఫీ అనేది ఎన్నికలలో చాలా కీలకమైనటువంటి అంశాన్ని పోషిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే మీరు గమనించినట్లయితే 2014 ఎన్నికలకు ముందు టీడీపీ చేసినటువంటి ఒక ప్రచారం రైతులకు రుణమాఫీ చేస్తాము అని, ఆ కారణం చేతే 2014 అధికారంలోకి వచ్చారు అనేది ఒక అంశం. అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, చంద్రబాబు నాయుడి అనుభవం రాష్ట్రానికి కావాలి అనేది ఒక అంశం. అయితే రైతు రుణమాఫీ అనేది మరొక అంశం. అంటే ఒక ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లో కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటాయి. ఇక అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా వాళ్ళు అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం రైతు రుణమాఫీ. అలాగే ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం టీఆర్ఎస్, 10 పరిపాలించినటువంటి టీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక కారణం రైతు రుణమాఫీ. అక్కడ చెప్పినటువంటి విధంగానే అధికారంలోకి వచ్చినటువంటి 6 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ శ్రీకారం చుట్టింది. ముందుగా నిన్న 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించారు, మరొక 1 లక్ష రూపాయలు 15వ తేదీలోపు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. అంటే మొత్తం రాష్ట్రంలోనే 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకి రుణమాఫీ అంటే చిన్న విషయమేమీ కాదు. ఇది పాస్ పుస్తకాల ఆధారంగా దీన్ని చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. సో మరి ఏపీలో పరిస్థితి ఏంటి అంటే, ఎప్పుడైతే పక్క రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగిందో కంపారిజన్ అనేది ఈ రాష్ట్రం మీద భారీగా ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి తెలంగాణ ఏది చేస్తే ఏపీ అది చేయాలి, ఏపీ ఏది చేస్తే తెలంగాణ అది చేయాలి, అలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి మనకి ఇప్పుడు చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా దీని మీద డిమాండ్ చేయటం జరిగింది. అటు తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేయటం జరిగింది, ఇటు ఏపీలో ఎప్పుడు చేస్తారు, ఎందుకు చెయ్యట్లేదు అని ప్రశ్నిస్తున్నారు. సో రైతు రుణమాఫీ చేస్తారా చేయరా అనేటువంటి విషయం పక్కన పెడితే, ఎందుకంటే రైతు రుణమాఫీ అనేది ఈసారి తెలుగుదేశం అజెండా కాదు, కానీ రైతులకు రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 1 లక్ష రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 2 లక్షలు ఇస్తున్నప్పుడు ఇటు ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం విడతల వారీగా 1 లక్ష రూపాయలు ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లం అనేటువంటి ప్రశ్న కూడా ప్రజల్లో తలెత్తుతుంది. హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారనేది కూడా చూస్తారు. ఇప్పటి వరకు కేవలం పెన్షన్ పెంపు తప్ప వేరే ఏ హామీలకు సంబంధించి కూడా అడుగు ముందుకు పడలేదు. అంటే మెగా డిఎస్సి ముందుకు పడినప్పటికీ కూడా, అటు అన్నా క్యాంటీన్లు ముందుకు పడినప్పటికీ కూడా ఇవి భారీ ఆర్థిక భారాన్ని ప్రభుత్వం మీద కలిగించేవి కాదు. కానీ ఇప్పుడు రైతు రుణమాఫీ, రైతులకు ఇచ్చేటువంటి 20,000 ఏదైతే ఉందో రైతు భరోసా, ఇది ప్రభుత్వం మీద భారీగా ఆర్థిక భారం పెట్టేటువంటి అంశం. ఈ 5 ఏళ్లలో 5 20లు 1 లక్ష రూపాయలు చేయాలి, మరి దీన్ని ఎప్పుడు చేస్తారు? ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు దాటింది, ఇప్పటి వరకు దాని గురించి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన లేదు. ఎప్పుడు చేస్తారని కానీ, మార్గదర్శకాలు ఏంటని కానీ, దీనికి అప్లై చేసుకోవాలా లేదా నేరుగా డైరెక్ట్గా ప్రభుత్వమే అర్హులను ఎంచుకుంటుందా, ఆ అర్హత దేన్ని బట్టి నిర్ణయిస్తారు, వైట్ రేషన్ కార్డా, పట్టాదారు పాస్ పుస్తకాలా, మరి పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకే ఇస్తే కౌలు రైతుల పరిస్థితి ఏంటి, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి దీంట్లో. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి రాకపోవటం, ఒక స్టెప్ కూడా ముందుకు తీసుకోకపోవటం అనేది చంద్రబాబు మీద ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి అంశం. ఏపీలో కూడా రుణమాఫీ చేయాలనేటువంటి వార్తలు, ఒత్తిడి చంద్రబాబు మీద వస్తుంది. దీన్ని కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.